హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ రెసిపీస్ సుకన్యాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ సమోసా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా స్టఫింగ్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక దానిలో వన్ కప్ సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలో మీ స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆమ్చూన్ పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి దీనిలో మెయిన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలా అంతా ఏగి కొంచెం ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఉడికించిన పచ్చి బఠానీలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా స్టఫింగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే దాన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ మైదా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చివరి బ్రౌన్ కలర్ ఉన్నదంతా నేను నేను చూపిస్తున్నట్టుగా అలా కార్నర్స్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని టూ హాఫ్స్ కింద డివైడ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని పల్చగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకోవడం వల్ల సమోసా షేప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కార్నర్స్లో ముందుగా మనం కలిపెట్టుకున్న మైదాని అలా అప్లై చేయాలి అలా అప్లై చేయడం వల్ల సైడ్స్కి స్టిక్కీగా అదుకుతుంది ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి అలా ప్రెస్ చేస్తే అంటుకుంటుంది చూసారు కదా ఇప్పుడు అదే ప్రొసీజర్లో వేరే ఒక పీస్ కూడా అలాగే కట్ చేసి రోల్ చేసి మైదాని అప్లై చేసి దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని స్టప్ చేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే అలా లోపలికి స్టఫ్ చేసుకున్నాక ఆ ఎడ్జెస్ మళ్ళీ క్లోజ్ చేయాలి కాబట్టి ముందుగా కలుపుకున్న మైదా పేస్ట్ని అలా అప్లై చేసి బాగా నొక్కుతూ క్లోజ్ చేయాలి మొత్తం అంతా పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తేనే వేయించుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది లేకపోతే కూర అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయి సరిగ్గా వేగదు మీరు చూసారు కదా అదే ప్రొసీజర్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సమోసా షేప్స్లో చేసుకోవాలి చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వన్ కప్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా కాగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలని వేసి రెండు వైపులా బాగా ఎరుపు రంగు వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మీరు చూస్తున్నట్టయితే కరెక్ట్గా వేగినాయి కదా వాటిని ఒక పేపర్ నాప్కిన్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతే ఎమ్మీ అండ్ డెలిషియస్ బ్రెడ్ సమోసా ఈస్ రెడీ దీన్ని టమాటా కచప్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching!